ओम शांति मुरली रवली ई रोजु मुरली लोनी कोन्ने मधुर महावाक्यालु तेदी 24/8/2021 बाबा चेप्तुन्नारु मधुरमैन पिल्ललारा इंतवरकु एमी चदुवुकुन्नारो वाटन्निटिनी मरची ओक्क तंड्रीने स्मृति चेयंडी భారత దేశంలో సత్యయుగ స్వరాజ్యాన్ని స్థాపన చేసేందుకు పవిత్రతా బలం చాలా అవసరం. మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో యోగం జోడించి పవిత్రంగా అవుతున్నారు. ఈ పవిత్రతా బలము ద్వారానే సత్యయుగ స్వరాజ్య స్థాపన జరుగుతుంది. ఇందులో యుద్ధం చేసే విషయమే లేదు. జ్ఞాన యోగాల బలమే పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తుంది. ఈ బలము ద్వారానే ఏకమత స్థాపన జరుగుతుంది. మన జీవితానికి నావికుడు, సద్గతి దాత, తోటమాలి ఒక్క తండ్రియే. జీవన్ముక్తిదాత, సద్గతిదాత ఒక్క భగవంతుడే. శ్రీ లక్ష్మీ నారాయణుల రాజ్యమున్నప్పుడు పవిత్రత, సుఖము, శాంతి సంపన్నంగా ఉండేవి. బాబా చెప్తున్నారు, మానవులలో సతో, రజో, తమో గుణాలు కలిగిన వారు మూడు విధాలుగా ఉంటారు. జ్ఞానం బాగా వినేవారిని సతోగుణులు అంటారు. కొద్దిగా వినేవారిని రజోగుణులు, అసలు విననే వినని వారిని తమోగుణులని అంటారు. శ్రీ లక్ష్మీ నారాయణుల రాజ్యానికి వెళ్ళాలంటే సతోప్రధానంగా కావాలి. అనగా జ్ఞానాన్ని బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. భగవంతుడు సత్యమైన గీతను వినిపిస్తున్నారు. అందుకే దీనిని సత్యమైన గీతా పాఠశాల అని అంటాము. యాత్రలకు వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి మేము మా వాళ్లతో కలుస్తామనే సంతోషం పెరుగుతుంది. అలాగే మీకు కూడా కలియుగం సమాప్తం కానున్నది, మేము మా రాజధానికి వెళ్తాము అనే సాక్షాత్కారము, నశ పెరుగుతూ ఉండాలి. తండ్రిని స్మృతి చేయటంలో శ్రమ పడినప్పుడే ప్రాప్తిని పొందుకుంటారు. లేకపోతే అంతిమ సమయంలో పశ్చాత్తాపం చెందవలసి వస్తుంది. ఇప్పుడు పతిత పావనుడు సద్గతిదాత అయిన శివబాబా మతానుసారం నడుచుకొని సహజ రాజయోగ బలంతో తనువు, మనస్సు, ధనాలతో భారతదేశాన్ని స్వర్గంగా చేయాలి. ఎవరెంతగా సేవ చేస్తారో అంతగా వారి భవిష్యత్తును తయారు చేసుకుంటారు. నిరాకార శివబాబా తన పిల్లలకు ఈశ్వరీయ జ్ఞానాన్ని చదివిస్తున్నారు. ఈ చదువుకు ఎలాంటి ఫీజు ఉండదు. పిల్లలు ఇక్కడ వినియోగించిన తనుమన ధనాలకు ప్రతిఫలంగా భవిష్యత్తులో మీకు వజ్ర వైడూర్యాలతో పొదగబడిన మహల్సు లభిస్తాయి. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంలోని సుఖం ఎందుకు పనికిరాదు. సంగమ యుగంలో శ్రేష్ఠ కర్మలు చేసి పురుషోత్తములుగా కావాలి. కనిష్ఠులుగా తయారయ్యే కర్మలు ఏవీ చేయరాదు. గుప్త రూపంలో తండ్రికి సహయోగులై భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి. తమ తనువు, మనస్సు, ధనాలతో భారతదేశాన్ని స్వర్గంగా చేయాలి. స్మృతి మరియు పవిత్రతా శక్తులను జమ చేసుకోవాలి. బాబా చెప్తున్నారు, ఈ జ్ఞానంలో కులమత భేదాలు
ఉండరాదు. అందరూ బ్రహ్మ కుమారీలు, బ్రహ్మ కుమారులు, ఒకే తండ్రి సంతానం. అందరూ కలిసి బ్రహ్మ ద్వారా శివబాబా మతాన్ని అనుసరించి జ్ఞానయోగాల బలంతో స్వర్గరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. బాబా సర్వశక్తివంతులు. ఆ తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత పావనంగా అవుతారు. స్వర్గరాజ్యాన్ని పొందాలంటే యుద్ధం అవసరం లేదు. బాబా చెప్తున్నారు, మీ వ్యాపార వ్యవహారాలలో మునిగి స్మృతిని మరచిపోరాదు. భక్తి మార్గంలో మీరు చదివిన శాస్త్రాలనన్నిటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఏ దేహదారులను స్మృతి చేయవలసిన అవసరం లేదు. బాబా చెప్తున్నారు, మీరు గుప్తమైన సైనికులు. యోగబలము ద్వారా తిరిగి స్వర్గరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త పవిత్రమైన శరీరాన్ని ధరిస్తారు. వరదానము, మీ నిజ సంస్కారాలను ఉత్పన్నం చేసుకొని సదా హర్షితంగా ఉండే జ్ఞానస్వరూప భవ. ఏ పిల్లలైతే జ్ఞానస్మరణ చేసి జ్ఞానస్వరూపంగా అవుతారో వారు సదా హర్షితంగా ఉంటారు. సదా హర్షితంగా ఉండటమే బ్రాహ్మణ జీవితం యొక్క నిజ సంస్కారము. దివ్య గుణాలు మీ సొంత గుణాలు. అవగుణాలు సాంగత్య దోషము ద్వారా వచ్చిన మాయాగుణాలు. ఇప్పుడు వాటి నుండి మీ ముఖం పక్కకు తిప్పుకోవాలి. అంతేకాక సర్వశక్తివంతుని పొజిషన్లో ఉంటే సదా హర్షితంగా ఉంటారు. ఏ అసురి లేక వ్యర్థ సంస్కారాలు మీ ముందుకు వచ్చేందుకు కూడా ధైర్యం చేయలేవు. స్లోగన్: సంపూర్ణత లక్ష్యాన్ని ముందుంచుకుంటే సంకల్పంలో కూడా ఏ ఆకర్షణ మిమ్ములను ఆకర్షించలేదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.